నేను హౌ టు రైట్ మ్యాంగోస్ మామిడికాయల్ని ఎటువంటి మందులు లేకుండా ఎటువంటి మందులు కానీ బట్టి కానీ ఏం లేకుండా ఎలా పండించాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. మనం స్టార్ట్ చేసేద్దాము. ఇందులో అయితే అన్ని మామిడికాయలు ఉన్నాయి. సో ఇవన్నీ మామిడికాయలు. ఇవన్నిటిని మనము ఎటువంటి మందు పదార్థాలు కానీ ఏం లేకుండా ఎలా పండించాలి ఇప్పుడు మీకు చూపిస్తాను. అంతకంటే ముందు నేను కొన్ని గన్ని బ్యాగ్స్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఒకదాన్ని లైవ్ వేసేసుకుంటున్నాను కింద. ఇవి వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి వేడి తగులుతుంది మామిడికాయలకి. సో ఇలా వేసేసి మామిడికాయలు దీంట్లో వేసేసుకోవడం ఒక్కొక్కటిగా. చూస్తున్నారు కదా ఇవి చెట్టు పైన ఇంత ఇలా పండాయి. సో ఇలాంటివే తీసుకోవాలి. ఇదిగోండి చూస్తున్నారు కదా ఎలా పండాయో. ఇదిగోండి కొన్ని అయితే మొత్తం ఇందులోనే పండినాయి. ఇలాంటివి తీసేసుకోవాలి అంటే ఇంకా ఒక రెండు మూడు రోజులు అయితే పండుతాయి అన్నవి తీసుకోవాలి. మరీ ఖర్చు తీసుకోవద్దు పండవు. ఇలా తీసేసుకుని అన్నిటిని వేసేసుకోవాలి. ఇదిగోండి మీరు చూడొచ్చు ఇది ఆల్రెడీ పండింది. సో దీన్ని ఏం పండబెట్టట్లేదు. ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఇది కూడా పండిపోయింది. కొన్ని కాయలు అయితే ఇందులోనే పండిపోయాయి. ఇవైతే తీసుకొచ్చి నాలుగు రోజుల నుంచి ఈ సంచిలో ఉండిపోయి ఇలా పండిపోయాయి కొన్ని. ఇవి మా తోటలో అవి. ఇదిగోండి ఇదైతే ఖరాబ్ అయిపోయింది. ఇది కూడా పండిపోయింది. ఇది కూడా పండిపోయింది అండ్ ఖరాబ్ కూడా అయిపోయింది. ఇదిగో ఇది కూడా ఖరాబ్ అయింది. సంచిలో ఉన్న కాయల్ని ఇలా వేసేస్తున్నాను. ఈ గన్ని బ్యాగ్స్ ఉన్నాయి కదా వీటితో గాలి పోకుండా కవర్ చేయాలి. గాలి ఏమాత్రం పోవద్దు దీని లోపలికి. ఇలా కవర్ చేసేసుకోవాలి. ఇలా కవర్ చేసేసుకొని గాలి ఏమాత్రం పోకుండా కవర్ చేసేసుకొని ఒక 10 డేస్. ఇది మనము ఎటువంటి మందులు ఏం వాడట్లేదు కాబట్టి కాస్త లేట్ అవుతుంది. ఒక 10 డేస్ వరకు ఇలా పెట్టేసుకోవాలి. గాలి ఏమాత్రం పోకుండా పెట్టుకుంటేనే ఇవి పండుతాయి లేకపోతే పండవు. ఇవి ఇలా అనడం వల్ల ఏమవుతుందంటే ఎత్తిక్కు నుంచి కూడా గాలి పోదు. కావాలనుకుంటే మనం దీని లోపల వరిగడ్డి ఉంటుంది కదా ఆ వరిగడ్డి కూడా వేసుకోవచ్చు. వరిగడ్డి అండ్ కొన్ని న్యూస్ పేపర్స్ ఇలా వేసుకోవచ్చు. వేసుకుంటే ఇంకా సో తొందరగా పండుతుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వేడి తగులుతాయి మన మామిడికాయలకి. సో వేడి తగిలి పండుతాయి ఇవి. ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుంటే ఒక 10 డేస్ పడుతుంది. 10 డేస్ కంటే ఒక 5-6 డేస్ అయినా పడుతుంది లేకపోతే 6 to 10 డేస్ మధ్యలో పండుతాయి ఇవన్నీ. ఇలా వేసేసుకోవాలి. ఇవి మధ్యలో తీయద్దు. 10 డేస్ వరకు వీటిని ముట్టుకోవద్దు. అలా అయితేనే పడతాయి. రోజు తీస్తే గాలి లోపలికి పోయి పండవు. సో ఇదేనండి మామిడికాయలు నేచురల్గా ఇలా పండించాలి. ఈ మామిడికాయలను మనము ఇలా గోరం సంచులతో కప్పి 6 డేస్ అవుతుంది. 6 డేస్ తర్వాత ఒకసారి తీసేసి చూద్దాము ఎలా ఉన్నాయో. చూస్తున్నారు కదా ఆఫ్టర్ 6 డేస్ ఇలా ఉన్నాయి మామిడికాయలు. ఇవైతే చాలా చాలా బాగా పండాయి. మంచి కలర్ కనిపిస్తుంది నాకు మాత్రము. సో ఇప్పుడు మీకు కూడా మంచి కలర్ కనిపిస్తుంది కదా. సో సూపర్గా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా
సో ఇది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి అంతేనండి థాంక్యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో ఏంటి నేను ఈరోజు ఇలా మీ ముందుకు వచ్చాను అనుకుంటున్నారా ఏం లేదండి మన సబ్స్క్రైబర్ ఒకరు స్వాతి గారు సో వాళ్ళ బాబు బర్త్డే ఇవాళ సో హీ సెలబ్రేటింగ్ హీస్ బర్త్డే హీస్ నేమ్ ఈజ్ సహిత వాసం సో నిక్ నేమ్ వచ్చేసి లడ్డు సో వాళ్ళ బాబుకి సో వారి తరఫున అండ్ మన తరఫున విష్ యూ హ్యాపీ బర్త్డే చెప్పడానికి వచ్చాను సో అంతేనండి ఇదేంటి సో ఏదో కొలాబరేషన్ లేకపోతే సో డబ్బులు తీసుకొని చేసింది కాదండి నార్మల్గా సో వాళ్ళు విష్ చేయమన్నారు మన సబ్స్క్రైబర్ మనకి సో దేవుడితో సమానము సో వాళ్ళు లేకపోతే మన ఛానల్ ఏమీ ముందుకు వెళ్ళదు కాబట్టి సో ప్రమోషన్ వీడియో లేకపోతే కొలాబరేషన్ వీడియో ఏదో డబ్బులు తీసుకొని చేసింది మాత్రం కాదండి సో హోల్ హార్టెడ్గా చేశాను సో మీరందరూ కూడా బాబుకి హ్యాపీ బర్త్డే చెప్పండి సో అంతేనండి సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ Oh.